हाय हाय फ्रेंड्स अंदर एला बहुरा फेसबुक पेज एला उ चूपा सो फेसबुक ओपन चुस्को सो फेसबुक पेज फेसबुक स्टार्टिंग पेज अद ओपन सो पैन सर्च बार चेर्री सदाक्षी अटी कुटन तरह पर्सनल ब्लॉग उ सो पर्सनल ब्लॉग अने प्रोफाइल अभी सो क्लिक चेस्ते पोस्ट अपडेट्स अन्नी अक्कड़ दोरकडं जरुगुतुंदी कोत्त कोत्त वीडियोस अन्नी अप्लोड चेयडं जरुगुतुंदी इप्पुडु प्रस्तानिकी पातवे अप्लोड चेसामु कोत्त कोत्त पोस्ट अन्नी अप्लोड चेस्तामु शॉर्ट वीडियोस अन्नी अप्लोड चेस्तामु सो सपोर्ट चेयंडि फ्रेंड्स मीकु गनुक वीडियो नच्चिनट्लयिते ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి మీకు నచ్చినగా మంచిగా కామెంట్ చేయండి సో మా పేజ్ అయితే పర్సనల్ బ్లాగ్ అని ఉంటుంది చెర్రీ సదాక్షి పర్సనల్ బ్లాగ్ అని ఉంటుంది సో అది ఫ్రెండ్స్ థాంక్యూ సో మీకు కూడా పర్సనల్ బ్లాగ్ అని ఉంది కదా సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో వెళ్ళి చెక్ చేయండి అందులో షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ పేరు పెట్టడానికి ఈరోజు వీడియోస్ మార్నింగ్ రోజు 12:30 కల్లా పోస్ట్ పెడుతూ ఉన్నాను కానీ ఈరోజు పెట్టలేకపోయాను కొంచెం నిన్న షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ షాపింగ్ ఏంటంటే పెద్ద బీభత్సమైన షాపింగ్ కాదు యూట్యూబ్ సంబంధించిందే ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కొన్ని కొన్నాను చెర్రీ సదాక్షి 2లో పెట్టాను వీడియోస్ చూడండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఏదైతే ఛానల్ చేస్తున్నానో అది మెయిన్ ఛానల్ చెర్రీ సదాక్షి 1 అనే ఛానల్ ఈ ఛానల్ చెర్రీ సదాక్షి 2 అనే ఛానల్ కూడా ఉంది ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి చెర్రీ సదాక్షి పెరుగుపచ్చడి కొడితే వస్తుంది అలాగే నేను రూపోసలో చేస్తున్నాను ఫేస్బుక్ కూడా వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి నేను 1.5 ఇయర్ నుండి ఫేస్బుక్ అనేది వాడట్లేదు గతంలో వాడేదాన్ని ఇప్పటి నుండి నేను ఫేస్బుక్ ఖచ్చితంగా వాడతాను కొత్త కొత్త వీడియోస్ నావేవైనా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో రూపోసలో పెట్టని వీడియోస్ ఇందులో కొత్త వీడియోస్ చేసి కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను దేంట్లో నేను ఫేస్బుక్ లో ఖచ్చితంగా ఫేస్బుక్ లో చూడండి అలాగే రూపోసలో కూడా చూడండి దయచేసి నాకు ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేయండి మీ అందరికి ఫేస్బుక్ ఉంటే నేను అక్కడ ఫాలో అవ్వండి లైకులు కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ అందరి కోసం పెరుగుపచ్చడానికి నేను ఎక్కడెక్కడ తిరిగాను ఇన్ని చోట్ల ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ మీ కోసం నేను నాకంటే ఒక రెస్ట్ లేకుండా సోషల్ మీడియాకి నేను చాలా ఎక్కువ టైం ఇస్తున్నాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి ఫేస్బుక్ ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే కోరుకుంటున్నాను ఈ రోజు మటన్ పొటేలు గుండెకాయ ఉంది కదా గుండెకాయ ఫ్రై ఎరగదీస్తున్నాను బాగా కారం దట్టిచ్చి వెల్లుల్లిపాయ అన్ని వేసి ఎర్రగా చూస్తేనే నోట్లో నుంచి ఇక్కడి నుంచి బొమ్మలు పెడుతున్నారు కదా ఆ బొమ్మలంటే నాకు ఇష్టం చిన్న బొమ్మ దానికి ఇక్కడి నుంచి ఇలా సొంగ అన్నమాట ఆ బొమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నేను నవ్వుకుంటే నా బొమ్మలు పెడితే ఇప్పుడు గుండెకాయ ఫ్రై చేస్తున్నాను ఆ గుండెకాయ ఫ్రై తిని కింగుల్లాగా అయిపోయి బాక్సింగ్ ఆటకి సిద్ధంగా ఉండండి గుండెకాయ తింటే ఎంత శక్తి తెలుసా ఆ శక్తి రావాలంటే ఇంకా నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను పూర్తి వరకు చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట టంగ్ అని కొట్టండి ఎప్పుడైతే గంట కొడతారో అప్పుడే మా వీడియోస్ మీకు వస్తాయి నేను వీడియో చేయగానే మీకు పోస్ట్ వస్తుంది ఒకవేళ చదువు రాని వాళ్ళకి చెప్పి చదువుకున్న వాళ్ళకి చెప్పి చదువు రాని వాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళకి చెప్పి సెర్చ్ చేయించుకోండి గంట కొట్టించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ లింకులన్నీ ఈ వీడియో కింద పెడతాను ఈరోజు గుండెకాయ ఫ్రై చేస్తున్నాను రండి మరి ఫ్రెండ్స్ గుండెకాయ మటన్ పొటేల్ మాంసంలో గుండెకాయ అన్నమాట ఇదిగోండి పీసులు చూడండి నిగనిగలాడుతుంది ఎలా ఉంది తెలుసా జున్ను గడ్డల్లాగా ఉంటుంది ఇది సేమ్ జున్ను ఉంటుంది కదా ఇంట్లో తయారు చేస్తే గడ్డ జున్ను అంటారు అట్లా ఉంది దాంతో కంపారిజన్ చేస్తున్నా సేమ్ అలాగే కట్ చేస్తే పీసులు అలాగే ఉంటాయి కలర్ చేంజ్ అంతే గుండెకాయ ఫ్రై చేస్తున్నాను చాలా ఇష్టమైంది మటన్ ఎంత రేట్ ఉంటుందో ఇది అంతే రేట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను 1/4 కేజీ తీసుకున్నాను అంత రేటు మనం భరించలేము ఇదిగోండి పీసెస్ ఈ సైజ్ కొట్టించాలి ఫ్రైకి బాగుంటుంది ఇప్పుడు నేను మీకు కడిగి చూపిస్తున్నాను మన తొట్టి అన్నమాట వాటర్ తొట్టి ఇది చూడండి కొంచెం కొవ్వు కూడా వేయించాను ఫ్యాట్ ఉంటే అది కొవ్వు కరిగి చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ పెట్టిద్ది అన్నమాట 1/4 కేజీ తీసుకున్నాను గుండెకాయ కేజీ ఇక్కడ 850 రూపీస్ మటన్ సేమ్ మటన్ ఎంత రేటో గుండెకాయ కూడా అంతే రేట్ అన్నమాట
అందుకని చెప్పేసి ఒక మూడు సార్లు ఇలా కడుక్కోండి ఏ శుభ్రంగానే ఉంటది ఫ్రెండ్స్ దీన్ని ఎక్కువ కడగాల్సిన అవసరం ఏమీ లేదు కడుక్కున్నాం కదా ఒక గిన్నెలోకి తీసుకుందాం నీళ్ళు ఇక్కడ చాలా పొదుపుగా వాడాలి నీళ్ళు సరిగా రావు ఇగోండి నీళ్ళు పోసి పెట్టాను కదా వండుతాను రండి ఫ్రెండ్స్ చూపించమా మందపాటి కడాయి పెట్టుకోండి ఏ ఫ్రైకైనా ఏ కర్రీకైనా మందంగా ఉండే గిన్నెలు ఒక రూపాయి పోయినా సరే పల్చడి కొనుక్కుంటే తక్కువ రేట్ ఉంటాయి అది ఓ ఏరోప్లేన్ కానీ సల్లే అది కనిపించిందంటే మామూలు కళ్ళ ముందున్నాయే కొంచెం బోదర్లు కనిపిస్తుంది అయితే నేను చెప్పడం మర్చిపోయా మందపాటి గిన్నెలు ఉంటే మనకి ఫ్రై కానీ కర్రీస్ కానీ మంచిగా ఉడుగుతాయి పలచగా ఉండే వాటిలో మీరు ఎంత ఆయిల్ వేసారు కొంచెం హీట్ ఎక్కితే ఎర్రటి మంట వచ్చేసి హోల్ పడిపోయింది కింద నుంచి కూడా కారు ప్రమాదాలు జరుగుతాయి సరేనా ఇదిగోండి కడాయి పెట్టుకున్నాం కదా వాటర్లో కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు గుండెకాయ అనేది ఇందులో వేసాం ఆ వాటర్ ఉండగానే మనం పసుపు యాడ్ చేసుకున్నాం చూపించు మరి ఫ్రెండ్స్ చూడండి ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు సగం ఓకేనా ఇప్పుడు చూడండి పసుపు ఇందులో వేసేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా కలపెట్టుకోవాలి అలాగే ముందు హాఫ్ చెంచాలో సాల్ట్ కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా ఆవిరికి ఇమికిపోయేటట్టుగా మనం ఉడికించుకోవాలి గుండెకాయని చాలా సింపుల్ అండి ఇంట్లో తయారు చేసుకోండి వెల్లుల్లిపాయ దంచుకున్నాం అలాగే కారం వేసుకున్నాం ఒక స్పూన్ కారం ఎందుకు వేస్తున్నానంటే ఎప్పుడైనా సరే ఈ ఫ్రైలోకి కారం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి కారం లేకపోతే చప్పగా అసలు ఏం బాగుంటుందండి మరీ ఏం అబ్బా అనిపించేటట్టు మంట ఏమి ఉండదు చప్పగా ఉండకుండా మంచి రుచిగా ఉంటుంది చూడండి చక్కగా రోట్లో దంచుకున్నాం కదా కలిసిపోయింది వెల్లుల్లిపాయలు తొక్కలు ఎందుకు తీయలేదంటే ఇలా దంచంగానే వెంటనే పైకి వచ్చేస్తాయి ఇలా సపరేట్కి తీసుకోవచ్చు మిక్సీలో అయితే మనకు కనిపించవలే కానీ మెత్తగా అయిపోతుంది విడిగా అయితే దంచుకునేటప్పుడు ఇలా తీసేసుకోవచ్చు చూసారా దీని దానికి వచ్చింది తొందరగా కూడా అయిపోయింది ఓకేనా పొయ్యి మీద గుండెకాయ ఉడుకుతుంది చూద్దాం వాటర్ అంతా ఇమికిపోతుంది కదా ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ యాడ్ చేద్దాం ఒక చెంచా అండి గుంట కడితే వేసాను కదా ఒక ఐదు స్పూన్లు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదండి ఒక ఐదు చెంచాలు వేసుకోండి మీరు ఈలోపు మనం ఉల్లిపాయలే కట్ చేసుకున్నాం ఉల్లిపాయ కట్ చేసుకుని నిలువుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొంచెం స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను లేండి బాగా ఆకలిగా ఉంది రెండు రోజులు బాగా బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న పనులన్నీ పెండింగ్ ఉండింది అది నిన్న ఈరోజు చేసుకొని ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం కూడా ఈరోజు గురువారం వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయా 12:30 బజార్కి వెళ్ళినప్పుడు కొన్ని సరుకులతో పాటు గుండెకాయ కూడా తీసుకొచ్చా గుండెకాయ ఫ్రై ఎప్పుడు పెట్టలేదు కదా చాలా రుచిగా ఉంటుంది కన్నంకాయ ఫ్రై ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది ఇది దీని ముందు వీడియోస్ చూడండి కన్నంకాయ ఫ్రై కూడా పెట్టాను
వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న వెంటనే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. నువ్వుగా కట్ చేసుకొని వేసేసుకుంటే నంచుకోవడానికి కూడా మనకు ఉపయోగపడతాయి. మీకు ఇష్టం లేకపోతే అడ్డంగా అయినా వేసుకోండి. నాలుగు వేసాను, పావు కేజీ కదా. ఒకళ్ళు అయితే రెండు కూడా వేసుకుంటారు, కానీ నాలుగు వేయటం వల్ల లంచ్ కూడా అది ఉపయోగపడుతుంది. రెండు రోజుల నుంచి బాగా బిజీ, అందుకనే ఈరోజు 12:30కి గురువారం రోజు పెట్టలేకపోయాను. అది ఈ వీడియో చేశాను, ఇప్పుడు 3 అయింది. ఎడిటింగ్ అయ్యేటప్పుడు రాత్రికి అయితే ఖచ్చితంగా పోస్ట్ పెట్టేస్తామమ్మా. ఈరోజు ఈరోజే పెట్టేస్తాం, గురువారం రోజు. నిన్న వీడియో చేయలేదు, అందుకని ఈరోజు మార్నింగే 12:30కి పెట్టలేకపోయాను. చిన్న వీడియోనే ఎడిటింగ్ అయిపోద్ది, చిన్న వీడియోనే కాబట్టి 9:30 ముగించేసాను. కానీ ఎక్సలెంట్ గుండెకాయ తినండి, బాగా శక్తి పిల్లలకు పెట్టండి. మీరు తినండి, బోన్స్ ఎక్కడ కూడా మీకు బోన్ అనేది ఉండదు. ఇదొకటి మొన్న దబ్బ అంటాను చూడండి, దబ్బ దబ్బ కర్రీ చేశాను, అందులో కూడా బోన్స్ ఉండదు. గుండెకాయలో కూడా బోన్స్ ఉండదు. మనం మటన్ తీసుకుంటే బోన్స్ వస్తుంది, ఇంకా కూర కలిసి రాదు. గుండెకాయ ఇంత ముక్క తీసుకొని కొంచెం పప్పు చారు చారు వేసుకుందన్న పచ్చడిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది, కూర కలిసి వచ్చింది. అది ఒకే రేటు, ఇది ఒకే రేటు. అది 850 రూపాయలు, ఇది 850 రూపాయలే. కాబట్టి పావు కేజీ తీసుకున్నా నేను. కొంచెం కొంచెంగా తినచ్చు. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం వేసేసుకున్నాం. ఆయిల్ అయిపోయింది, ప్యాకెట్ చించి ఇందులో వేయాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అందులో 5 చెంచాలు మాత్రమే వేసా. చాలా మంది క్యాన్ బాగుందని అడిగారు, స్టీల్ షాప్లో కొన్నాం. ఇది చాలా సంవత్సరాలు అయింది, పడుంటాయి అలా. క్యాన్లు అయితే బాగుంటుంది కొట్టుకొని లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతూ ఉంటాయి. యూట్యూబ్ చేసేటప్పుడు ఈ క్యాను, గరెట్లు, చెంచాలు, కారాలు, ఉప్పులు అన్నీ తీసుకొని బయట పెట్టుకోవడానికి నాకు ఎక్సర్సైజ్, ఫుల్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వంగటం, లేవటం, ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ రెడీ అయ్యి యూట్యూబ్ చేస్తాను నేను. వంగటం లేవటం, వంగటం లేవటం, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి లోపల, మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం కడుక్కొని మళ్ళీ బోర్లించుకొని మళ్ళీ వేపుడికి, వీడియోస్కి ఇవే కదా మళ్ళీ వాడతాం మనం. చిన్న చిన్న కప్పులు, మట్టి పెడతలు, ఇవన్నీ ఇంకన్నా ఇవి అయిపోగానే 5-6 అవుతుంది. ఇవన్నీ కడిగి పెట్టుకోవడం, మళ్ళీ పెట్టుకొని ఎడిటింగ్ చేయించేసి ఇంకా డౌన్లోడ్ పెట్టుకుంటే ఒక రోజు డౌన్లోడ్ అవుతుంది. అందుకని ముందు రోజు రాత్రికి డౌన్లోడ్ పెట్టేసుకొని ఒక్కోసారి కరెంటు పోతుంది సమ్మర్ వల్ల. వైఫై పనిచేయదు కదా, అప్పుడు మనం వీడియో డౌన్లోడ్ అయినా కూడా పోస్ట్ చేయలేము కదా, అప్లోడ్. జనరేటర్ కూడా ఏం చేయలేకపోతుంది. ఇన్వర్టర్ ఉన్నా కూడా అప్పుడు కూడాను అది పనిచేయట్లా, వైఫై పనిచేయట్లా. అందుకని ముందు రోజే అన్నీ పెట్టుకొని ప్రైవేట్లో పెట్టుకొని 12:30 ఆ టైంలో వల్ల వదులుతున్నా. నిన్న వీడియో చేయలేదు కాబట్టి ఈరోజు రాత్రికి పెట్టగలుగుతున్నా, గురువారం రోజు. కొంచెం ఇంట్లో ఒకరోజు సీఎం అనమాట నేను, ఒకరోజు ముఖ్యమంత్రి. ఒకరోజు టైం ఇస్తే ఎంత చేస్తాను నేను, రాసి పెట్టుకుంటాను అనమాట. ఈరోజు నేను ఏం చేయాలి, బయటకు వెళ్ళాలి, ఏం కొనాలి, ఏమేమి వస్తువులు తీసుకురావాలి, అవన్నీ కూడాను. చూడండి, వెల్లుల్లిపాయ కారం, కారం ఒక స్పూన్ లేకపోతే బాగోదండి, మరీ తక్కువ వేసుకోకండి. చికెన్ అనే వాటిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. చక్కగా దీన్ని బొగ్గుల మీద ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. తిప్పి తిప్పేసినా 1/2 గంట పట్టదు ఇది వండటానికి. పెట్టేసి వండేసుకుని ఏ చారో, పప్పు చారో, లేకపోతే పచ్చళ్ళు, టమోటా అయిపోయిందా? అయిపోయింది, అంతే. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయాలి. మూత పెట్టడం వల్ల మగ్గిద్ది అనమాట, ఫ్రై అవుతూ మగ్గుతుంది. బొగ్గుల మీద వదిలేయాలి. ఇప్పుడు దాకా ఫ్రై అయింది కదా. ఫ్రెండ్స్ అయిపోయింది, మూత ఓపెన్ చేసి చూద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే విలేజ్ వంటలు చేయడం అంటే కొంచెం కష్టమే. అయినప్పటికీ నేను మీ అందరికీ మంచిగా అనిపిస్తుందని చెప్పేసి నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. కాకపోతే ఎక్కువ టైం అవుతుందంటే ఇంకా ఇంతకన్నా తొందరగా ముగించడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంచెం అది అర్థం చేసుకొని నా కోసం నెట్ అనేది పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నేను
నిన్న అంతా ఒకరోజు పని సీఎం అంటారు కదా సీఎం లాగానే నిన్నంతా ఇదే యూట్యూబ్కి సంబంధించి అండి చరిసతక్షి టూలో వీడియో అప్లోడ్ చేశాను ఇంట్లో తీసుకోవాల్సిన సరుకులు ఎన్ని తెచ్చుకున్నా ఆ సరుకులకు సంబంధించి అవన్నీ తీసుకురావటం ఏ కొంచెం కొంచెం తీసుకురావాలంటే షాప్కి వెళ్ళాలి కదా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులన్నీ అటు ఇటు బండ్లు వేసుకుని తిరగటం ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఎన్ని పనులు ఉన్నాయి అన్నీ పెన్ను పేపర్ తీసుకొని బుక్లో రాసుకొని అవన్నీ చేసుకుంటూ నిన్న సాయంత్రం 9 అయిపోయింది ఇంకందుకనే నిన్న అనేది వీడియో అప్లోడ్ చేయలేకపోవడం వల్ల ఈరోజు కొంచెం లేట్గా పోస్ట్ పెట్టినాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ గుండెకాయ ఫ్రై చాలా ఈజీగా ఉంటుంది చాలా బలమైన ఫుడ్ ఇంట్లో తినండి ఎందుకంటే కూర కూడా కలిసి వస్తుంది ముక్కల్లో బోన్స్ అవన్నీ కూడా ఉండవు గుండెకాయ చాలా మెత్తగా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో గుండెకాయని బెండకాయ నువ్వే నా గుండెకాయ అంట గుండెకాయ అనమాట గుండె కొత్తను మంట పుట్టించే గుండెకాయని ఇప్పుడు తినేస్తున్నా నేను మటన్ గుండెకాయ ఇంట్లో తయారు చేసుకుని తినండి బాగా శక్తిగా ఉండండి పౌష్టిక ఆహారం మంచి శక్తికరమైన ఫుడ్ తిని కింగుల్లా తయారయ్యండి బాగా కుమ్ములాటకి ఇంకా సిద్ధంగా ఉండండి మీరు ఏ స్టడీ చేస్తున్నారు పెరుగు పచ్చడి వంటలన్నీ ఘాటైన వంటలు ఈ వంట తిన్నారంటే అందరు కింగుల్లా ఉంటారు ఇంకా అర్థం చేసుకొని మీరు నా వంటల్ని ఫాలో అవ్వండి ఊర్లో కరోనా ఉంది ఇమ్యూనిటీ పవర్ పెంచే వంటలు చేస్తున్న అల్లం వెల్లుల్లిపై లేకుండా వంట చేయటం తెలుసా దీంట్లో ఎంత ఘాటు ఉంటుంది చెక్కల ఉంగాలి దీనివల్ల కరోనా కూడా మన జోలికి రాదు వచ్చి మనం చూసి నమస్కారం సార్ అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయింది ఈరోజు చేసిన గుండెకాయ కూడా బాగా తినండి గుండెలు చించే మనుషుల్లాగా కింగుల్లా తయారవ్వండి ఓపెన్ చేస్తున్న చూడండి వావ్ చూడండి చక్కగా ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ వచ్చింది గుండెకాయ కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది పావు కేజీ ఏం చేయను ఎక్కువ రేట్ ఉంది మన కంటికి ఏమో ఆందో చిన్న ఫ్యామిలీ వాళ్ళు అయితే చక్కగా రెండు ముక్కలు వేసుకొని పప్పుచారు వేసుకొని చక్కగా తినేయండి చారు వేసుకొని రెండు ముక్కలు వాసన చూపించండి పిల్లలకి మా అమ్మ అనండి అంతే అంతా తిన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు అంత తినాలంటే ఎక్కడి నుంచి వచ్చింది కదితే లేక పక్కనున్న చేపల చెరువు లేకపోతే పక్కనున్న పొలాలు స్థలాల్లో అమ్ముకోవాలి ఈ పెరుగు పచ్చడి వంటలు తినాలంటే ఇంకా అదే అమ్ముకోవాల్సి వచ్చింది మరి ఏం చేస్తాం తినాలి కదా ఏమంటారు తినాలి కదా ఫ్రెండ్స్ తినకుండానా ఫోటో తీసుకోమ్మా మా అమ్మాయి తమ్ముళ్ళు పో ఫోటో తీసుకుంటుంది సరే కూర్చుంటా నేను అసలుకే లేవు దాని తోడు వంగేటప్పటికి ఏదో డైనోసార్స్ గానా ప్లేట్లో ఏం కనిపిస్తుంది మరి ఏం చేయను కొంచెం వంటలు అయితే చిన్న ఫ్యామిలీ వాళ్ళకి చూసి నేర్చుకుంటారని చిన్నపిల్లలు కొత్తగా వంట నేర్చుకుంటున్నా చూడు సరే సరిగ్గా తింటే నేనే తిని అవగొట్టేస్తాను పిల్లలకు కూడా పెట్టాలి కదా నాకు వద్దు చాలా సంతోషం రా ఇక్కడ ఎవరైనా వద్దు అంటే మనకు కావాల్సింది అదే కదా అయ్యో పిచ్చి వాళ్ళు ఎవరైనా బతిని అడుగుంటారు ఇంటెలిజెంట్ తల్లులు ఉంటారు ఉండాలి అంటే నేను నాలాంటి వాళ్ళు ఇంకా మంది ఉంటారు వద్దు అనగానే నమస్కారం పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసేసి అలా బతిని అడుగుంటే కళ్ళు నెత్తి పిల్లలకి సూపర్ అంటే సూపర్ కలుతుందా లంసప్ బట్టలు ఉంటే బాగుండేది లంసప్ లంసప్ ఏంటి దంసప్ అన్న నేను లంసప్ అనల డైలీ చికెన్లు మటన్ కాకుండా కొత్తగా ఏదైనా చేయమా ఏ నిన్న మొన్న వంటలు చేయలేదు నేను ఏ ఎప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు వెజ్ కొత్తగా ఏదైనా చెయ్యి పానీపూరి ఉండు ఒక పానీపూరి ఒక పిజ్జా ఒక ఫ్రైడ్ రైస్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక నూడిల్స్ మంచూరియా అన్నీ చేస్తాను వాటి కోసం కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చాను చరిసతక్షి టూలో చూడండి వీడియో అప్లోడ్ కూడా చేశా అన్ని ఫుడ్ చేస్తా సరే రేపు ఏం చేస్తావు చెప్పు నా కోసం రాత్రికి ఆలోచించుకుంటాను నేను 7:30 తర్వాత ఈ వీడియో డౌన్లోడ్ అయ్యి ప్రైవేట్లో పెట్టిన తర్వాత
రేపేం చేయాలనేది ఆలోచించుకునే మనిషిని నేను. ఇప్పుడుకిప్పుడు అంటే ఇప్పుడు ఈ చేసిన దాంట్లోనే నా బుర్ర ఎయిట్ ఈట్ ఎక్కిపోయింది. రేపేం చేయాలనేది రాత్రికి ఆలోచించుకుంటా, 12:30 దాకా మేల్కొనే ఉన్నా. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ 12:30 చూసుకుంటా నేను మెసేజ్లు అన్ని. 10:30 నుంచి స్టార్ట్ అవుద్ది కౌంట్ డౌన్ అనమాట. రాత్రి 12 వరకు మేల్కొని ప్రశాంతంగా చూసుకుంటా, వీళ్ళందరూ నిద్రపోతారనుకోండి. నేను రెండు పడుకుంటా. యా మా కాల్ తందా మన దబ్బకాయ కర్రీ చేశాను, పొటాటో రాగి సంగటి ముద్ద చేశాను, అన్ని వీడియోస్ కింద ఉంటాయి చూడండి. టిక్టాక్ వస్తుందంట మళ్ళీ. ఏది వచ్చినా ఏది పోయినా యూట్యూబ్కి నేను, ఇది నా అత్తగారు లాంటిది యూట్యూబ్. పుట్టింట్లో నుంచి అత్తగారింటికి వచ్చింది కదా ఆడపిల్ల, అత్తగారింట్లోనే ఇంకా ఉండాల్సింది. ఇది అత్తగారు ఎళ్ళు నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎన్ని యాప్లు వచ్చినా సరే వాటి వస్తా ఉంటాయి. వాటిల్లో మేము మామ అంటాం తప్ప నా పుట్టినిల్లు అనేది యూట్యూబే. అత్తగారిల్లు పుట్టిల్లు కాదు, పుట్టిల్లు టిక్టాక్. పుట్టిల్లు టిక్టాక్ అక్కడే కదా మనం స్టార్ట్ అయింది. ఇంకా నా మామయ్య ఇన్స్టాగ్రాము, అత్తయ్య టిక్టాక్. కూతురు రోపోసో అని చెప్పలా. సూపర్ అండి సూపర్, చాలా బలమైన ఫుడ్. ఎవరైతే చాలా వీక్గా ఉంటారు వాళ్ళకి నాన్ వెజ్ ఇలాంటి బోన్స్. అసలు మమ్మీ మూవీస్ మానేసి మమ్మీ వీడియోస్ చూసుకుంటుంది. మరి మూవీ చిరంజీవి మూవీ చూసింది, అది కూడా చూపిస్తా అంటే చూడట్లా. చిరంజీవి మూవీ ఏదో కొత్తది వచ్చిందా? వస్తుందా? వచ్చింది వచ్చిందంట. వెళ్ళాలి ఫ్రెండ్స్, చిరంజీవి సినిమాకి వెళ్ళకపోతే ఎట్లా? అంత పెద్ద హీరో ఆయన ముసలాయన అయిపోతుంటే నాకు ఎక్కడ బెంగళూరు ఉంది. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. ఏ ఫ్యాన్స్ సెట్ అవుతారు. చిరంజీవి గారు అభిమానం నేను. నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు. బాగుంటాడు ఆయన. ఇలాంటి హీరోస్ మళ్ళీ తిరిగిరారు. శోభన్ బాబు వీళ్ళందరూ బాగుంటారు. శోభన్ బాబు వీళ్ళందరూ మా జనరేషన్ వాళ్ళు కాదు. చిరంజీవి గారు కూడా మా జనరేషన్ కాదు. అయినప్పటికీ మా జనరేషన్ అంటే ఫ్రెండ్స్ నాకు 40 కూడా క్రాస్ అవ్వలేదు తెలుసా. నేను నమ్మరు. ఎందుకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకోండి. చెప్పనా? పక్క వాళ్ళందరూ చిన్న చిన్నగా ఉంటారు, నేనే కొంచెం ఓల్డ్ లావ్ అయిపోయి తొందరగా రా. మాట్లాడు. మంచిది తోత సబ్స్క్రైబ్ చేసేసి తాగదు. మంచిది అదేంటి సాటిస్ఫాక్షన్? అది ఉండి తీసుకొస్తా. అయితే అదేంటి సాటిస్ఫాక్షన్? అది ఏం తిన్నా మంచిది తాగకపోతే ఏముంది? మంచిది తాగకపోతే అసలు తృప్తే ఉండదు. యాక్చువల్లీ మా వాళ్ళకి థమ్సప్ అంటే నాకు ఇష్టం. అది థమ్సప్ తాగాలి. థమ్సప్ ఇప్పుడు అవైలబుల్ లేదు. ఇప్పుడు 4:30 అయింది. వీడియో అప్లోడ్ చేయాలి ముందు అర్జెంటుగా. సబ్స్క్రైబ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ఇవి రెండు చేయండి దయచేసి. ఓకేనా?